నమస్కారం, మీరు చూసింది జిఎం న్యూస్. నా పేరు మాధవి. ముందుగా హెడ్లైన్స్. పుష్కర సమయంలో పట్టణ ప్రజలకు రెండు పూటల మంచి నీటిని అందిస్తామని తెలిపిన మున్సిపల్ చైర్మన్. వాటర్ లిఫ్టింగ్ అవసరమైతే మరిన్ని మోటార్స్ ఏర్పాటు చేస్తామంటూ వెల్లడి. బాల కార్మికులను అదుపులోకి తీసుకున్న సిడిపిఓ అధికారులు. బడియుడి పిల్లల చేత పనులు చేయిస్తే కఠినంగా శిక్షిస్తామంటూ వెల్లడి. మున్సిపల్ స్కూల్స్ నందు తనిఖీ నిర్వహించిన జిల్లా విద్యాశాఖ అధికారి సుబ్బారెడ్డి. నాణ్యమైన విద్యను అందించేలా చూడాలంటూ అధికారులకు సూచన. పుష్కరాల సమయంలో పట్టణ ప్రజలకు రెండు పూట్ల మంచినీటిని అందిస్తామని మున్సిపల్ చైర్మన్ అల్వత్తి వెల్లడించారు. పంపుల చెరువు నందు జరుగుతున్న వాటర్ లిఫ్టింగ్ పనులను నేడు ఆయన పర్యవేక్షించారు. గత 3 రోజులుగా పంపుల చెరువు నందు జరుగుతున్న వాటర్ లిఫ్టింగ్ పనులు నేడు మున్సిపల్ చైర్మన్ మరియు మున్సిపల్ కమిషనర్ పర్యవేక్షించారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్ మాట్లాడుతూ గుడివాడ పట్టణ ప్రజలకు మంచినీటి సమస్య లేకుండా చేయడానికి తమ వంతు కృషి చేస్తున్నామని ఆయన వెల్లడించారు. ఈ వేసవి కాలంలో ఇతర ఏ మున్సిపాలిటీ వారు ఇవ్వని విధంగా పట్టణ ప్రజలకు మంచినీటిని అందించడం జరుగుతుందని, ఎక్కడా మంచినీటికి ప్రజలు ఇబ్బంది పడిన సందర్భాలు లేవని ఆయన వెల్లడించారు. అలాగే నేడు పుష్కరాల సందర్భంగా గుడివాడ పట్టణంలో 12వ తేదీ నుండి పుష్కరాల అన్ని రోజులు రెండు పూటల పట్టణ ప్రజలకు మంచినీటిని అందిస్తామని ఆయన వెల్లడించారు. ఇప్పటికే లిఫ్టింగ్ ద్వారా కొత్త మరియు పాత చెరువుల నందు నీటిని తోడటం జరిగిందని ఆయన వెల్లడించారు. రోజుకు 3 షిఫ్ట్ల వారీగా ఇక్కడ సిబ్బందిని ఏర్పాటు చేసి వాటర్ లిఫ్టింగ్ చేయడం జరుగుతుందని ఆయన వెల్లడించారు. ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ మాట్లాడుతూ గుడివాడ పట్టణ ప్రజలకు తాగునీటికి ఇబ్బంది లేకుండా మంచినీటిని అందించేందుకు అన్ని ఏర్పాట్లు చేయడం జరిగిందని ఆయన వెల్లడించారు. రానున్న రోజుల్లో వాటర్ సమస్య లేకుండా ఉండేలా కృష్ణ పుష్కరాల నిమిత్తం విడుదల చేసిన వాటర్ను లిఫ్ట్ చేయడం జరుగుతుందని ఆయన వెల్లడించారు. ఈ సందర్భంగా మున్సిపల్ ఇంజనీర్ మాట్లాడుతూ గత 3 రోజులుగా ఇక్కడ సిబ్బందిని ఏర్పాటు చేసి నిరంతరం మోటార్స్ ద్వారా నీటిని లిఫ్ట్ చేయడం జరుగుతుందని ఆయన వెల్లడించారు. అవసరం అనుకుంటే అదనపు మోటార్స్ వినియోగించి వాటర్ లిఫ్ట్ చేస్తామని ఆయన తెలిపారు. ఈరోజు గుడివాడ పట్టణంలో ఉన్నటువంటి రెండు మంచినీటి చెరువులు, సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్స్ రెండు కూడా పంపింగ్ జరుగుతూ ఉన్నాయి. రెండిట్లో కలిపి 245 HP మోటార్లతో పంపింగ్ చేస్తూ ఉన్నాం. ఇంకొక 70 HP మోటార్లు బిగించడం కోసం మోటార్లు అవి వస్తున్నాయి. దానికి సంబంధించినటువంటి పైపులు అవి రన్ చేస్తూ ఉన్నారు, మా వాళ్ళు రెడీ చేస్తూ ఉన్నారు. అది పాత పంపుల చెరువు 4 అడుగుల నుంచి ఈరోజు 3 అడుగులు సుమారుగా లేచింది, 7 అడుగుల వరకు వచ్చింది. ఇది 5.45 మీటర్ నుంచి 6.45 మీటర్స్ వరకు దరిదాపుగా 2.5 అడుగుల మేర లెవెల్ పెరిగింది. తప్పనిసరిగా నిరంతరంగా 3 షిఫ్ట్లలోనూ ఉద్యోగస్తులను కేటాయించాం. ఇక్కడ మరి 24 గంటలు కూడా పంపింగ్ చేస్తూనే ఉన్నాం. 12వ తారీఖున పుష్కరాలు ప్రారంభం అవుతూ ఉన్నాయి. మరి అప్పటి వరకు కూడా కంటిన్యూగా ఈ లిఫ్ట్ చేసి అవసరమైతే అడిషనల్ మోటార్స్ని పెట్టి మొత్తం 2 పంపుల చెరువులు కూడా పూర్తి స్థాయిలో నింపడానికి అన్ని రకాలైనటువంటి చర్యలు తీసుకుంటా ఉన్నాం. మా కమిషనర్ గారు, మా ఇంజనీరింగ్ శాఖ అధికారులు అందరూ కూడా నిరంతరం పర్యవేక్షిస్తూ ఉన్నారు. దీని మీద రాష్ట్రంలోనే ఎక్కడా లేని విధంగా ఈ సంవత్సరం గుడివాడలో వేసవకాలం మనకు మంచినీళ్ళ ఇబ్బంది ఉంది అని ఏ ఒక్కరూ అనుకోకుండా పట్టణ ప్రజలు ఆ విధంగా మంచినీడు సరఫరా చేసినందుకు మరి ప్రజల నుంచి వచ్చేటటువంటి స్పందనంతో మా అధికారులు కూడా చాలా సంతోషిస్తూ ఉన్నారు. మేము కూడా చాలా ఆనందంగా ఉన్నాం. ఇదే విధంగా కొనసాగిస్తూ పట్టణంలో మంచినీటి కొరత లేకుండా అన్ని రకాలైనటువంటి చర్యలు తీసుకుంటాం. పుష్కరాలు పుణ్యంగా మరి 12 సంవత్సరాలకు ఒకసారి వచ్చే పుష్కరాలు కాబట్టి పట్టణ ప్రజలందరూ కూడా సంతోషాలతో ఉండే విధంగా పుష్కరాలు 12 రోజులు కూడా 2 పూట్ల మంచినీళ్ళు ఇవ్వడానికి అన్ని రకాలైనటువంటి చర్యలు తీసుకుంటా ఉన్నాం. ఖచ్చితంగా 12 నుంచి 23 పుష్కరాలు అయిపోయే వరకు కూడా 2 పూట్ల పట్టణ ప్రజలకి మంచినీరు అందిస్తాం. ఆ తర్వాత కూడా ఖచ్చితంగా డైలీ మంచినీళ్ళు మళ్ళీ రేపు ఎల్లుండో నిర్ణయం తీసుకుని ఇక్కడ లెవెల్ చూసుకుని ఇక నుంచి డైలీ మంచినీళ్ళు ఇవ్వడానికి అన్ని చర్యలు తీసుకుంటాం. మరి ఎక్కడా కూడా ఏ విధమైనటువంటి ఇబ్బంది లేకుండా అన్ని రకాలైనటువంటి చర్యలు చేపట్టి గుడివాడ పట్టణ ప్రజలకి త్రాగునీరు ఇబ్బంది లేకుండా చేయడానికి అన్ని రకాలుగాను చేస్తూ ఉన్నాం. కొంతవరకు ఏంటంటే ఉద్యోగస్తుల కొరత ఉండి పుష్కరాల వర్క్లకు కొంత వెళ్తాం వర మా స్టాఫ్కి అందరికీ వర్క్ బర్డెన్ ఎక్కువైంది. అయినా కూడా ఎటువంటి పరిస్థితుల్లోనూ అనుకున్న గోల్ని రీచ్ అవ్వాలనేటువంటి ఆలోచన విధానంతో పనిచేస్తూ ఉన్నారు. తప్పకుండా మరి ప్రజలకి త్రాగునీరు ఇబ్బంది లేకుండా చేస్తాం. రోజు మార్చి రోజు వాటర్ ఇస్తున్నటువంటి ఈ కార్యక్రమంలో ప్రభుత్వం వారు కృష్ణా కెనాల్కు నీరు విడుదల చేశారు. అందులో భాగంగానే అవసరమైనంత మేరకు అన్ని విధాల ఎస్ఎస్ ట్యాంకులను ఫిల్ చేయడానికి అన్ని చర్యలు తీసుకున్నాము. అందులో భాగంగానే రోజుకు దాదాపు 250 HP పెట్టేసి అవుతుంది.
సో రాబోయే రోజుల్లో రోజు మార్చి రోజు కాకుండా రోజు ఇవ్వడానికి అన్ని సన్నాహాలు అవుతా ఉన్నాయి అదే విధంగా కృష్ణ పుష్కరాల సమూహంలో రోజుకు రెండు సార్లు ఇవ్వడానికి కూడా అవుతున్నాయి ప్లాన్ సో అందువల్ల రాబోయే రోజుల్లో జరగబోతున్నటువంటి ఈ కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో వాటినన్నింటినీ కూడా ప్రజలు సదునపరుచుకొని వృధా చేయకుండా సదునపయోగం చేసుకోవాలని అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాం కృష్ణ వాటర్ మనకి 3 డేస్ బ్యాక్ రిలీజ్ చేశారు 3 డేస్ బ్యాక్ రిలీజ్ చేశారు 3 డేస్ ని మనం పంపింగ్ స్టార్ట్ చేసాం కొన్ని అవంతరాలు పవర్ ప్రాబ్లంల వల్ల కొంచెం డిలే అయ్యింది కానీ 3 డేస్ దగ్గర 3 డేస్ నుంచి పంపింగ్ చేస్తున్నాం మనకి 0.65 మీటర్స్ వరకు ఇంక్రీజ్ అయ్యిందండి పెద్ద చెరువులోని కొత్త చెరువులోని అంటే దగ్గర 200 ml వరకు ఇంక్రీజ్ అయ్యింది ఇందులో వాటర్ ఇది మనకి ఆల్టర్నేట్ డైలీ ఇచ్చినా మనకి ఒక 15 డేస్ వస్తుంది ఈ వాటర్ థాంక్యూ అన్నండి బడికి వెళ్లాల్సిన చిన్నారులు బాలకార్మికులుగా మారుతున్నారని దీనిపై నిఘా పెంచుతూ ముష్కాన్ 2 ఆపరేషన్ నిర్వహించారు ఈ ఆపరేషన్లో 9 మంది బాలకార్మికులను ఐసీడీసీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు బడికి వెళ్లి చదువుకోవాల్సిన విద్యార్థులచే పనులు నిర్వహిస్తున్న వారిపై నిఘా పెంచాలని జిల్లా ఎస్పీ ఇచ్చిన ఆదేశాలకు అనుగుణంగా గుడివాడ పట్టణమునందు ఆపరేషన్ ముష్కాన్ 2 ను నిర్వహించారు దీని ద్వారా గుడివాడ పట్టణంలో అనేక షాప్స్ మరియు టీ స్టాల్స్ నందు పనిచేస్తున్న బాలకార్మికులను అదుపులోకి తీసుకోవడం జరిగింది ఈ సందర్భంగా సిడిపిఓ అధికారి సముద్రవేణి మాట్లాడుతూ బాలకార్మికులకు గుర్తించి వారికి చదువు యొక్క ప్రాముఖ్యతను వివరించేందుకు జిల్లా ఎస్పీ వారి ఆదేశాలు మరియు బాలకార్మిక చట్టం అనుగుణంగా ముష్కాన్ 2 ఆపరేషన్ను నిర్వహించడం జరిగిందని ఆమె వెల్లడించారు ఈ కార్యక్రమం ద్వారా గుడివాడ పట్టణంలో అనేక ప్రాంతాల నందు బాలల చేత పనులు చేయించుకుంటున్న వారిని గుర్తించి అక్కడ పనిచేస్తున్న బాలలను అదుపులోకి తీసుకోవడం జరిగిందని ఆమె వెల్లడించారు చిన్నారుల తల్లిదండ్రులను పిలిపించి వారికి కౌన్సిలింగ్ తీసుకోవడం జరుగుతుందని ఆమె వెల్లడించారు ఈ సందర్భంగా హెడ్ కానిస్టేబుల్ మాట్లాడుతూ జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు గుడివాడ పట్టణంలో ముష్కాన్ 2 ఆపరేషన్ నిర్వహించడం జరిగిందని ఈ ఆపరేషన్ లో భాగంగా అనేక షాప్స్ నందు పనిచేస్తున్న బాలలను గుర్తించి వారిని సదరు ఐసీడీసీ కార్యాలయానికి పంపించడం జరిగిందని ఆయన వెల్లడించారు చిన్నారులకు చదువులపై ఆసక్తి కలిగేలా వారికి కౌన్సిలింగ్ ఇవ్వడం జరుగుతుందని ఆయన వెల్లడించారు ఈరోజు ఎవరైతే చైల్డ్ లేబర్ ఉన్నారో వాళ్ళని 9 మందిని గుర్తించడం జరిగింది ఈ 9 మందిని కూడా పేరెంట్స్ని కూడా తీసుకుని వచ్చి ఈ బాలకార్మిక వ్యవస్థలో వీళ్ళు బాలకార్మికులుగా మారడం చట్టవిరుద్ధమని మరియు ఆ వయసులో కంపల్సరీగా వాళ్ళు పిల్లలందరూ కూడా 14 సంవత్సరాల లోపు నిర్బంధ ఉచిత విద్య ప్రభుత్వం అందిస్తుంది కాబట్టి పిల్లలందరూ కూడా చక్కగా చదువుకోవాలని ఆడపిల్లలు ముఖ్యంగా ఈ రోజుల్లో మనం చూస్తున్నాము వాళ్ళకి భద్రత కరువైన దృష్ట్యా వాళ్ళు శారీరకంగా మానసికంగా ఎదిగి సమాజంలో మంచి పౌరులను అందించాల్సిన బాధ్యత ఆడపిల్లలకు ఉంది కాబట్టి వాళ్ళని అందరినీ కూడా ఎవరైతే ఇప్పుడు వాళ్ళందరూ కూడా ఇంచుమించుగా డ్రాప్అవుట్స్ అందరూ కూడా స్కూల్కి వెళ్ళి 6th క్లాసు 7th క్లాసు అట్లా చదువుకుని ఉన్న పిల్లలే వీళ్ళందరూ కూడా షాప్స్లో పనిచేస్తున్నారు వీళ్ళందరూ అడ్రస్లు కూడా తీసుకున్నాము వీళ్ళందరినీ కూడా కేజీబీలో జాయిన్ చేయడానికి మేము పేరెంట్స్ని కూడా ఒప్పించి ఆ ప్రయత్నాలు చేస్తాము అదేవిధంగా మా పిల్లలను కూడా వాళ్ళు పనిచేసినందువల్ల ఏం ఉపయోగమో భవిష్యత్తులో వాళ్ళు చదువుకోవడం వల్ల ఎలాంటి ఉపయోగాలు వాళ్ళకి వివరించడం జరిగింది అదేవిధంగా వాళ్ళ స్టడీస్ కంటిన్యూ అయ్యేలాగా మేమందరం కూడా మా డిపార్ట్మెంట్ తరఫున ఫాలో అప్ చేస్తామని తెలియజేసుకుంటున్నాం మీ పేరు మేడం ఈరోజు కృష్ణా జిల్లా ఎస్పీ గారు ఉత్తర్వుల ప్రకారం జూలై నెల నుంచి 31 జూలై 1 తారీఖు నుంచి జూలై 31 తారీఖు వరకు ఆపరేషన్ ముష్కాన్ 2 అని పెట్టి దాంట్లో ఈ గుడివాడ సబ్ డివిజన్లో ఒక హెడ్ కానిస్టేబుల్ ఇద్దరు పీసీలని మమ్మల్ని నియమించారు మా డిఎస్పి గారు ఆధ్వర్యంలో మేము ఈ నెల రోజుల నుంచి తిరుగుతున్నాము అయితే ఈరోజు గుడివాడ పట్టణంలో ఫ్రాన్సీ షాపుల్లో టీ స్టాల్లో బట్టల షాపుల్లో రోడ్డు పక్కన బట్టల షాపుల్లో పనిచేసే చిన్నపిల్లల్ని గుర్తించాము మేము వాళ్ళందరినీ చైల్డ్ లేబర్స్ అని గుర్తించి ఐసీడీఎస్ ఆఫీస్కి తీసుకొచ్చి వాళ్ళందరినీ అక్కడ కౌన్సిలింగ్ ఇచ్చి కౌన్సిలింగ్ ద్వారాగా వాళ్ళందరికీ ఇలా చదువుకోవాలి గవర్నమెంట్ ఉచితంగా మిమ్మల్ని అందరినీ చదివిస్తుంది హాస్టల్లో పెట్టి అని చెప్పినందువల్ల అందరూ అర్థం చేసుకుని తల్లిదండ్రులు కూడా పిలిపించి తల్లిదండ్రుల సమక్షంలో వాళ్ళందరినీ వాళ్ళకి అప్పచెప్పడం జరుగుతుంది వాళ్ళందరూ కూడా అర్థం చేసుకుని అందరినీ హాస్టల్లో చదువుతానికి ఒప్పుకున్నారు వాళ్ళందరినీ ఐసీడీఎస్ ఆఫీసర్ గారు ఆ మేడం గారు వాళ్ళందరికీ కౌన్సిలింగ్ చేశారు దాని మీద డిఎస్పి గారు ఉత్తర్వుల ప్రకారం మేము ఇంకా ఈ కార్యక్రమాన్ని మళ్ళా ప్రోగ్రాం చేస్తున్నాము
మున్సిపల్ స్కూల్ నందు విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించేలా చూడాలని జిల్లా విద్యాశాఖ అధికారి సుబ్బారెడ్డి వెల్లడించారు. ప్రతి స్కూల్ నందు తనిఖీలు నిర్వహించి సమస్యలు తెలుసుకోవడం జరుగుతుందని ఆయన వెల్లడించారు. స్థానిక రాజేంద్ర నగర్ పార్క్ స్కూల్ నందు నేడు జిల్లా విద్యాశాఖ అధికారి తనిఖీలు నిర్వహించారు. విద్యార్థులకు విద్యా బోధనలు ఎంతవరకు ఉపాధ్యాయులు అందిస్తున్నారు అనే దానిపై విద్యార్థులతో మాట్లాడడం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా విద్యాశాఖ అధికారి సుబ్బారెడ్డి మాట్లాడుతూ గుడివాడ నందు ఉన్న అన్ని మున్సిపల్ స్కూల్ నందు నేడు తనిఖీలు నిర్వహించడం జరిగిందని అందులో భాగంగానే ఈ ప్రాథమిక పాఠశాలకు రావడం జరిగిందని ఆయన వెల్లడించారు. ప్రతి స్కూల్ నందు తిరుగుతూ అక్కడ ఉన్న ఉపాధ్యాయులకు విద్యార్థుల పట్ల ఎలాంటి శ్రద్ధ వహించాలి, వారికి పాఠ్యపుస్తకాలు అందుతున్నాయా లేదా అనే అంశంపై అడిగి తెలుసుకోవడం జరుగుతుందని ఆయన వెల్లడించారు. అలాగే ఈ సంవత్సరం నుండి యూనిట్ పరీక్షలకు బదులుగా పర్మిట్ అసెస్మెంట్లు మరియు క్వార్టర్లీ ఆఫర్లీ బదులుకు సెమిస్టర్ 1 and 2 రావడం జరిగిందని ఆయన వెల్లడించారు. గతంలో యూనిట్ టెస్టులు మాదిరిగా ఉన్నప్పటికీ విద్యార్థుల యొక్క జ్ఞాపక శక్తి మరియు క్లాస్ రూమ్ నందు వారు చూపుతున్న ఉత్సాహంపై కూడా మార్కులు ఇచ్చేలా చేయడం జరిగిందని ఆయన వెల్లడించారు. అలాగే నేడు ప్రతి స్కూల్ నందు విద్యార్థులకు తెలివితేటలు పెంపొందించే విధంగా విద్యా బోధనలు చేయడం జరుగుతుందని ఆయన తెలిపారు. డ్రెస్సింగ్ మరియు చేతి వ్రాత ఇలాంటి వాటిని విద్యార్థులకు అలవాటు చేయడం వల్ల వారిలో కొంత మార్పు వస్తుందని, వీటిపై ప్రత్యేక శ్రద్ధ వహించాల్సిన అవసరం ఉందని ఉపాధ్యాయులకు వివరించడం జరిగిందని ఆయన వెల్లడించారు. ఇప్పుడు అది జనరల్ విజిట్. ఇప్పుడు హై స్కూల్ ఒకటి చేశాము, ఏకేటీపీ గర్ల్స్ హై స్కూలు. ఇది ఒక ప్రైమరీ స్కూలు. ఇందులో ముఖ్యంగా ఇప్పుడు మనకు ఈ ఎవ్రీ డే ఎంఈఓలకు డెప్యూఓలకు కూడా ఒక స్కూల్ విజిట్ చేసి అది మాకు ఇన్ఫర్మేషన్ బై 9:30 ఇవ్వాలని చెప్పాము అందరికీ. తర్వాత నేను కూడా ఇంతకుముందు మీటింగ్ పెట్టి ఎంఈఓలకు డెప్యూఓలకు సిఆర్పీలకు అందరికి కూడా చెప్పడం జరిగింది. అందరు కూడా డైలీ ఒక స్కూల్ విజిట్ చేసి స్కూల్లో ఉన్న పిల్లలు ఎంతమంది ఉన్నారు, ఎంతమంది వస్తున్నారు, వారికి టెక్స్ట్ బుక్స్ అన్నీ వచ్చాయా లేదా, అదేవిధంగా స్కూల్ ప్రిమిసెస్ అంతా నీట్గా ఉందా లేదా, పిల్లలు కూడా రెగ్యులర్గా బాగా నీట్గా వారి హెల్త్ టిప్స్ కింద పిల్లలు కూడా రోజు ప్రేయర్లో టీచర్స్ వారికి నెయిల్ కటింగ్ కానీ కోంబింగ్ కానీ తర్వాత డ్రెస్ కానీ ఉన్న డ్రెస్లో నీట్గా వచ్చేస్తే మనకు కొంత హెల్త్ టిప్స్లో కూడా అది ఒక భాగం అవుతుంది. తర్వాత పిల్లలు నోట్బుక్స్ రెగ్యులర్గా కరెక్షన్ చేస్తున్నట్లయితే టీచర్స్ వాళ్ళు తప్పులు ఎక్కడ చేస్తున్నారో తెలుస్తుంది. దాంతోపాటు ఎస్పెషలీ ముఖ్యంగా హై స్కూల్స్లో ఇప్పుడు 10th క్లాస్కి వచ్చేసి ఇయర్ మనకు స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ చేంజ్ అయింది. కంటిన్యూస్ అండ్ కాంప్రహెన్సివ్ ఎవాల్యుయేషన్ ఎగ్జామినేషన్ ఇంతవరకు 8th క్లాస్ వరకు ఉన్నది, దిస్ ఇయర్ 9th and 10th వచ్చింది. దాంట్లో మనకు ఇంతకుముందు లాగా లేకుండా క్వశ్చన్ పేపర్ దిస్ ఇయర్ మనకు 10th క్లాస్కు ఇంతకుముందు యూనిట్ టెస్ట్ 1, 2, 3, 4 ఉండేటివి, అలాగే క్వార్టర్లీ ఆఫర్లీ ఉన్నవి, యాన్యువల్వి. ఇప్పుడు అలా కాకుండా యూనిట్ టెస్ట్ల స్థానంలో ఫార్మేటివ్ అసెస్మెంట్ 1, ఫార్మేటివ్ అసెస్మెంట్ 2, ఫార్మేటివ్ అసెస్మెంట్ 3, అదే ఫార్మేటివ్ అసెస్మెంట్ 4 అని వచ్చాయి. అదేవిధంగా క్వార్టర్లీ ఆఫర్లీ వాటి స్థానంలో సమ్మేటివ్ 1, సమ్మేటివ్ 2 వచ్చాయి. ఇందులో ముఖ్యంగా పిల్లలకు మనకు ఫార్మేటివ్ అసెస్మెంట్ అనేది 50 మార్కులకు ఉంటుంది ఎగ్జాము. ఇంతకుముందు యూనిట్ టెస్ట్ 25 మార్కులకే ఉండేది. ఇందులో 20 మార్కులకు స్లిప్ టెస్ట్లు పిల్లలకు పెట్టాడు, 10 మార్కులు ప్రాజెక్ట్ వర్క్ ఇటువంటిది, 10 మార్కులు ఏమో నోట్బుక్ కరెక్షన్స్ రెగ్యులర్గా వాళ్ళు చేసే యాక్టివిటీకి, ఒక 10 మార్కులు వారు క్లాస్ చెప్తున్నప్పుడు పిల్లలు ఏ విధంగా రెస్పాండ్ అవుతున్నారు, ఏ విధంగా ఆన్సర్ చేస్తున్నారు అనే దానికి 10 మార్కులు ఉంది. అందువల్ల ఇంతకుముందు కంపేర్ చేస్తే స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషను కంపల్సరీ ప్రతి ఒక్కరూ పిల్లలకు చదువు చెప్పాలి, తర్వాత నోట్బుక్స్ కరెక్షను పిల్లలతో డిఫరెంట్ యాక్టివిటీస్ చేయిస్తేనే మార్క్స్ యాడ్ అవుతాయి, లేకపోతే పిల్లలు మార్క్స్ కోల్పోయే అవకాశం ఉంది. అందువల్ల తప్పకుండా జిల్లాలో ఉన్న హై స్కూల్స్ వాళ్ళు తర్వాత ప్రైమరీ వాళ్ళు అందరూ కూడా కంపల్సరీ పిల్లలకు పాఠం చెప్పిన తర్వాత నోట్బుక్స్ రాయించి నోట్బుక్స్ కరెక్షను ప్రాజెక్ట్ వర్క్ వాళ్ళ డిఫరెంట్ యాక్టివిటీస్లో ఏ విధంగా ఉన్నారో వాటన్నిటికీ మార్కులు వేయవలసింది. రేపు నెక్స్ట్ ఈ మంత్ 31 లోపల ఫార్మేటివ్ అసెస్మెంట్ 1 టెస్ట్ చేయాలి. ఇంతకుముందు మనకు యూనిట్ టెస్ట్ 1 జూలై ఆఖరి వారంలో జరిగేది, అదేవిధంగా క్యాలెండర్ ప్రకారము అకాడమిక్ క్యాలెండర్ ఆఫ్ స్కూల్స్ ప్రకారము ఇప్పుడు ఫార్మేటివ్ అసెస్మెంట్ 1 అనేది జూలై 31 లోపల అన్ని స్కూల్స్ కంప్లీట్ చేసి వచ్చిన మార్క్స్ను అప్లోడ్ చేయాలి. ఇది మనకు ఈ 10th క్లాస్లో ఇది మెయిన్ ఎగ్జామినేషన్ కూడా ఈ మార్కులు యాడ్ అవుతాయి. ఇంతకుముందు 100 మార్కులకు పరీక్ష ఉండేది, ఇప్పుడు 100 మార్కులకు పరీక్ష కాకుండా మెయిన్ ఎగ్జామినేషన్ 80 మార్కులకు ఉంటుంది. తర్వాత ఇప్పుడు పెట్టే మనం సంవత్సరం పొడుగుతున్న పెట్టే ఎగ్జామ్స్ ఫార్మేటివ్ అండ్ సమ్మేటివ్ అసెస్మెంట్ 20 మార్కులకు వాటిని యాడ్ చేయడం జరుగుతుంది. అందువల్ల ఇది ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ మేనేజ్మెంట్, ప్రైవేట్ వాళ్ళు ఒక విధంగా, గవర్నమెంట్ వాళ్ళు ఒక విధంగా చేయడానికి లేదు. దిస్ టైం వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు ఎగ్జామ్స్ పెట్టుకోవడానికి లేదు. ఇప్పుడు క్వశ్చన్ పేపర్ కూడా కామన్గా ప్రైవేట్ వాళ్ళకు కూడా దిస్ టైం నుంచి ఇవ్వడం జరుగుతుంది. మనం క్వార్టర్లీ ఆఫర్లీ అంటే సమ్మేటివ్ 1, సమ్మేటివ్ 2, ఒక మండలంలో పేపర్లు ఏ స్కూల్లో పరీక్ష పెట్టిన పేపర్లు ఇంతకుముందు ఆ స్కూల్లో టీచర్స్ కరెక్షన్ చేసేవాళ్ళు, ఇప్పుడు అలా కాకుండా పక్క మండల టీచర్స్ కరెక్షన్ చేస్తారు.
ఖైదీల స్థితిగతులను మరియు వారికి అందుతున్న వసతులపై నేడు జ్యుడిషియల్ జడ్జి జైలునందు తనిఖీలు నిర్వహించారు. ఖైదీల యొక్క వివరాలు జైలు సూపరింటెండెంట్ అడిగి తెలుసుకున్నారు. స్థానిక సబ్జైలునందు నేడు జ్యుడిషియల్ జడ్జి తనిఖీలు నిర్వహించడం జరిగింది. ప్రతి నెల చివరి శనివారం రోజున జైలునందు ఉన్న ఖైదీల స్థితిగతులు మరియు వారికి ఉన్న సమస్యలను తెలుసుకునేందుకు న్యాయమూర్తి ఆధ్వర్యంలో పర్యవేక్షించడం జరుగుతుంది. ఇందులో ముఖ్యంగా ఖైదీగా ఉన్న వారికి బెయిల్ వచ్చిందా లేదా, ఒకవేళ రాకపోతే ఎందుకు రాలేదని అడుగుతూ వారికి కావాల్సిన న్యాయపరమైన సలహాలు ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా వారికి జైలునందు ఏర్పాటు చేసిన వసతుల గురించి ఖైదీలను అడిగి తెలుసుకోవడం జరిగింది. చేపల మార్కెట్ నందు కరెంట్ లేక వ్యాపారం చేసుకోవడానికి ఇబ్బందిగా ఉందని నేడు చేపల వ్యాపారం చేసుకునే మహిళలు మున్సిపల్ చైర్మన్ దృష్టికి తీసుకొచ్చారు. వెంటనే వారి సమస్యలను తీరుస్తామని ఆయన వారికి హామీని ఇవ్వడం జరిగింది. గుడివాడ చేపల మార్కెట్ నందు వ్యాపారం చేసుకుంటున్న వారికి కరెంటు సదుపాయం మరియు నీటి సదుపాయం లేకపోవడం వారి సమస్యలు తెలుపుకునేందుకు నేడు చేపల మార్కెట్ వ్యాపారులు మున్సిపల్ చైర్మన్ వారికి తమ గోడును విన్నవించుకున్నారు. దీంతో వారి సమస్యలపై వెంటనే స్పందించి మార్కెట్ నందు కరెంటు మరియు నీటికి మరో నూతన పంపును వేస్తామని వారికి మున్సిపల్ చైర్మన్ హామీ ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్ ఎలవర్తి మాట్లాడుతూ గుడివాడ పట్టణంలో మార్కెట్ నందు చేపల వ్యాపారం చేసుకునే మహిళలు మార్కెట్ నందు కరెంటు కలెక్షన్ లేకపోవడంతో సాయంత్రం సమయంలో మార్కెట్ నందు అమ్మకాలు జరపడానికి అనేక ఇబ్బందులు పడుతున్నామని తన దృష్టికి తీసుకురావడం జరిగిందని ఆయన వెల్లడించారు. వెంటనే సంబంధిత కరెంటు ఏడీఈతో మాట్లాడి అక్కడ వ్యాపారం చేసుకుంటున్న చేపల వ్యాపారులకు మీటర్స్ బిగించే ఏర్పాటు చేయమని కోరడం జరిగిందని ఆయన వెల్లడించారు. అలాగే చేపల మార్కెట్ నందు వాటిని క్లీన్ చేసేవారు వాటర్ సదుపాయం సరిగ్గా లేదని వివరించడంతో వెంటనే అక్కడ నూతన పంపు ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించడం జరిగిందని ఆయన వెల్లడించారు. చేపల మార్కెట్లో ఉన్నటువంటి మహిళలందరూ కూడా గత ఎంతో కాలం నుంచి ఆ చేపలు బాగు చేసుకుంటూ కొంత చేపల వ్యాపారం చేసుకుంటూ మగవాళ్ళు వేటకెళ్ళి వస్తే ఆ చేపలను అక్కడ అమ్ముకుంటూ జీవనం సాగిస్తున్నారు. వాళ్ళకి చీకటి పడితే అమ్ముకోవడానికి మార్కెట్లో కరెంటు లేదు. అట్లాగే చేపలు ట్రీట్మెంట్ చేసి బాగు చేసే వాళ్ళకు కూడా ఆ ప్రాంతంలో కరెంటు లేక చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. వాళ్ళందరూ ఇక్కడికి రావడం నన్ను అడగడం జరిగింది. ఎలక్ట్రికల్ ఏడీఈ గారితో మాట్లాడాను. వాళ్ళకి మీటర్స్ అరేంజ్ చేయమని తప్పకుండా రిప్రజెంటేషన్ పెడితే ఆయన ఇస్తా అన్నారు. కాబట్టి దానికి రిప్రజెంటేషన్ పెట్టించి తప్పకుండా వాళ్ళకి ఆ లైటింగ్ ఫెసిలిటీస్ పంపులు లేవని కూడా చెప్పారు. మూడు పంపులు ఆల్రెడీ వాషర్లో పోతే బాగు చేయించాం. ఒక కొత్త పంపు వేయించడానికి మెటీరియల్ ఇష్యూ చేసాం. రేపు ఎల్లుండి ఆ పంపు కూడా వేస్తారు. వాళ్ళకి ఇంకేమైనా సాధక బాధకాలు ఉన్నా కూడా అన్ని సంక్షేమ హాస్టల్స్ను మూసివేయాలనే ఆలోచనను రాష్ట్ర ప్రభుత్వం విరమించుకోవాలని, దీనిపై ఎస్ఎఫ్ఐ తెలుపుతున్న నిరసన కార్యక్రమాలకు విద్యార్థులు భారీగా తరలి రావాలని ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యవర్గ సభ్యుడు వెంకట్ వెల్లడించారు. స్థానిక సుందరయ్య భవనం నందు నేడు ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఈ నెల 25వ తేదీన విజయవాడ నందు జరగనున్న మహాధర్ణ కార్యక్రమానికి సంబంధించి గోడ పత్రికలను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యవర్గ సభ్యుడు వెంకట్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ హాస్టల్ను మూసివేయాలనే ఆలోచనతో ఉందని ఆయన వెల్లడించారు. అంతేకాకుండా ప్రస్తుతం హాస్టల్స్ నందు విద్యార్థులకు మెరుగైన వసతులు భోజన సదుపాయాలు కల్పించడంలో నిర్లక్ష్యం వ్యవహరిస్తుందని ఆయన వెల్లడించారు. వెంటనే జీవో నెంబర్ 89 రద్దు చేయాలని కోరుతూ విద్యార్థుల తరపున ఈ నెల 25వ తేదీన విజయవాడ నందు మహాధారణ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందని ఆయన వెల్లడించారు. ప్రతి ఒక్క విద్యార్థి ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో జరుగుతున్న నిరసన కార్యక్రమానికి విచ్చేసి కార్యక్రమాలను విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం
హాస్టల్స్ మూసివేయడం జరుగుతుంది. సంక్షేమ హాస్టల్స్ ఏదైతే జీవే నంబరు 89 ఉందో దాన్ని వెంటనే రద్దు చేయాలా. ఎందుకంటే హాస్టల్లో చదువుతున్న విద్యార్థులకు కనీస మౌలిక సదుపాయాలు లేకుండా రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులకి చదువుని దూరం చేస్తుంది. అంతేకాకుండా ఏదైతే స్కూల్లో చదువుతున్న విద్యార్థులకి 750 నుంచి 1000 రూపాయల దాకా మిస్ పెంచాలని చెప్పేసి, అదేవిధంగా స్కూల్లో చదువుతున్న విద్యార్థులకు 1050 నుంచి 2000 దాకా పెంచాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. అంతేకాకుండా ఈ నెల 23-24 జరిగే నిరాదీక్షలకు విద్యార్థులు అనేక రాష్ట్ర మొత్తం మీద వేలాది మంది వస్తున్నారు. అంతేకాకుండా 24 జరిగే మహాధర్నాకు వేలాది మంది విద్యార్థులు హాజరవలసిందిగా కోరుచున్నాం. అంతేకాకుండా ఏదైతే విద్యార్థులకు కనీస మౌలిక సదుపాయాలు కల్పించకుండా రాష్ట్ర ప్రభుత్వం చేస్తుందో వెంటనే దాన్ని 89 జీవనమ్మను రద్దు చేసి ఇప్పటికైనా సరే రాష్ట్ర ప్రభుత్వం హాస్టల్స్ మూసివేతను ఉపసరించుకోవాలనే దాకా ఉద్యతం చేస్తామని చెప్పేసి మేము తెలియజేస్తున్నాం. వార్తలు ముగించే ముందు మరోసారి ముఖ్యాంశాలు. పుష్కర సమయంలో పట్టణ ప్రజలకు 2 పూటల మంచినీటిని అందిస్తామని తెలిపిన మున్సిపల్ చైర్మన్. వాటర్ లిఫ్టింగ్ అవసరమైతే మరిన్ని మోటార్స్ ఏర్పాటు చేస్తామంటూ వెల్లడి. బాలకార్మికులను అదుపులోకి తీసుకున్న సిడిపిఓ అధికారులు. బడియుడి పిల్లల చేత పనులు చేయిస్తే కఠినంగా శిక్షిస్తామంటూ వెల్లడి. మున్సిపల్ స్కూల్స్ నందు తనిఖీ నిర్వహించిన జిల్లా విద్యాశాఖ అధికారి సుబ్బారెడ్డి. నాణ్యమైన విద్యను అందించేలా చూడాలంటూ అధికారులకు సూచన. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.